హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజా పబ్లిక్ టాక్. ఈరోజు నేను మీకు మీ సిస్టంలో తెలుగు టైపింగ్ అనేది వితౌట్ సాఫ్ట్వేర్తో చాలా ఈజీగా టైప్ చేయొచ్చు, అది నేను మీకు చూపిస్తాను. ఇంతకుముందు అందరూ తెలుగు టైపింగ్ చేయాలంటే అను సాఫ్ట్వేర్ యూజ్ చేసేవారు. అను సాఫ్ట్వేర్ యూజ్ చేయాలంటే ముందుగా అను సాఫ్ట్వేర్ కీబోర్డ్స్ అనేది వచ్చి ఉండాలి, కానీ అది చాలా పెద్ద ప్రాసెస్, అండ్ టైప్ చేయడం కూడా చాలా కష్టం అను సాఫ్ట్వేర్ అనేది. సో ఇప్పుడు తెలుగు టైపింగ్ అనేది చాలా ఈజీ అయిపోయిందండి. మీరు ఏదైనా స్క్రిప్ట్స్ రెడీ చేసుకోవాలన్నా లేదంటే మీరు లెటర్ రైట్ చేయాలనుకున్నా తెలుగులో చాలా ఈజీగా చేయొచ్చు. అది ఎలా అన్నది వీడియో మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు తెలిసిపోతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకండి, నాకు మీ సపోర్ట్ కావాలి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, తెలుగు టైపింగ్ చేయాలంటే ఉండాల్సిందల్లా మీ సిస్టంలో ఇంటర్నెట్ మాత్రమే. సో ముందుగా మీరు ఏం చేయాలంటే మీ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని టైప్ చేయాలి. సో వచ్చింది కదండి రిజల్ట్, ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఈ సైట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ట్రై ఇట్ అవుట్ అని ఉంది కదండి, అక్కడ క్లిక్ చేయాలి. సో ఇదేనండి మీరు టైప్ చేయాల్సిన పేజ్ అనేది. ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా, ఇక్కడ ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఇక్కడ దాని కీబోర్డ్ వచ్చింది, కానీ ఇక్కడ మన ఇంగ్లీష్ కాదు, కావాల్సింది తెలుగు. అప్పుడు తెలుగు కీబోర్డ్ అనేది రాదు. ఇక్కడ ఎలా టైప్ చేయాలంటే సేమ్ మనం వాట్సాప్లో చాటింగ్ అనేది ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నాగబాబు అని టైప్ చేయాలి. నా పేరు నాగబాబు, సేమ్ వాట్సాప్లో ఎలా టైప్ చేస్తాం అలాగే. చూడండి బాగున్నారా అని రాస్తున్నాను. సో ఎలా ఉందా, ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి కదా. ఇన్కేస్ సెకండ్ ఆప్షన్ కావాలనుకుంటే 2 అనే నెంబర్ ప్రెస్ చేయగానే సెకండ్ ఆప్షన్ అక్కడ ఓకే అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ స్పేస్ క్లిక్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ ఆటోమేటిక్గా ఓకే అవుతుంది. సో నెక్స్ట్ ఇంకేదైనా టైప్ చేస్తున్నాను. సో ఎంత ఈజీగా టైప్ చేయండి. ఈ టైప్ చేసిన దాన్ని ఇక్కడ మొత్తం టెక్స్ట్ అంతా టైప్ చేసుకొని ఇది మీ ఎంఎస్ వర్డ్లో పేస్ట్ చేసుకోవచ్చు. కానీ ఫోటోషాప్లో చేయాలంటే మాత్రం పేస్టింగ్ అనేది డిఫరెంట్గా అవుతుంది, అది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఇది ఇక్కడ స్క్రిప్ట్ అంతా టైప్ చేసుకున్న తర్వాత మీరు పేస్ట్ చేసుకోవాలి ఎంఎస్ వర్డ్లో. ఇంతకుముందు ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్కి సాఫ్ట్వేర్ ఉండేదండి, ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళు రిమూవ్ చేశారు. ఇప్పుడు ఇది యూజ్ చేయాలనుకుంటే తెలుగు టైపింగ్ అనేది మీ సిస్టంలో ఓన్లీ వెబ్ బ్రౌజర్లో టైప్ చేసుకోవాలి, లేదంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్స్లో గూగుల్ ఇండిక్ టూల్స్ అనే యాప్ ఉంది, దాని గురించి వీడియో నేను లాస్ట్ టైం చేశాను. ఆ వీడియో యొక్క లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు యాడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. దీనికి సాఫ్ట్వేర్ లేకపోవడం వల్ల మనం ఏం చేయాలంటే మన సిస్టంలో ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో గూగుల్లో గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని టైప్ చేయగానే ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది కాపీ చేసుకొని కంట్రోల్ సి ప్రెస్ చేశాను, కాపీ చేసుకొని ఎంఎస్ వర్డ్లో జస్ట్ ఇలా పేస్ట్ చేసుకుంటే మీకు అక్కడ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ ఫాంట్ స్టైల్ మార్చుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫాంట్ మారుస్తున్నాను చూడండి. సో మారిపోయిందా, నెక్స్ట్ ఇంకో ఫాంట్ పెడుతున్నాను, సెలెక్ట్ చేశాను ఇక్కడ గురుజాడ. సో గురుజాడ ఫాంట్ వచ్చింది, ఇది మీకు పెద్ద చేసి చూపిస్తాను చూడండి. ఇందాకలో ఉన్నది ఎన్టీఆర్ ఇలాగా. ఇప్పుడు గురుజాడ ఇలా చాలా ఫాంట్స్ ఉంటాయండి, డౌన్లోడ్ చేసుకోవాలంటే. సో దీన్ని మీరు ఫాంట్స్ అనేది ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది కూడా నేను చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. గూగుల్లో తెలుగు ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో మీ ఇక్కడ ఇలా వస్తాయి ఫాంట్స్. ఇప్పుడు ఈ ఫాంట్ అనేది ఎలా ఉంటుందని చూపిస్తుంది. ఈ ఫాంట్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకుంటే ఇలా వస్తుందని. ఇప్పుడు నేను ఎన్టీఆర్ అనే ఫాంట్ యూజ్ చేశాను, ఇదిగోండి ఇది ఎన్టీఆర్ ఫాంట్, ఇది నేను డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేశాను. సో ఇప్పుడు ఇంకో ఫాంట్ చూపిస్తాను, ఇది రామభద్ర. ఇలా మీరు ఫాంట్స్ ఎన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు తెలుగులో. ఇది ఎంఎస్ వర్డ్లో టైప్ చేయడం అండి, అదే నేను ఇప్పుడు ఈ కాపీ చేసి దీన్ని ఫోటోషాప్లో చేయాలంటే మాత్రం అవదు. చూడండి చూపిస్తాను, చూసారా ఫోటోషాప్లో పేస్ట్ చేస్తే ఏ విధంగా వచ్చిందో, మొత్తం మిస్టేక్స్ వచ్చేసాయి.
ఇది కరెక్ట్ ప్రాపర్ వేలో రావాలంటే ఫోటోషాప్లో చిన్న ట్రిక్ ప్లే చేయాల్సి ఉంటుందండి. ఫోటోషాప్ 7.0 వెర్షన్ అయితే సో ఈ ఆప్షన్ అనేది అందులో పనిచేయదు. మనం ఏం చేయాలంటే అప్పుడు ఫోటోషాప్ CS6 అయి ఉండాలి. CS6 కన్నా అడ్వాన్స్డ్ అన్నా పర్లేదు. అప్పుడు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పర్ఫార్మెన్స్ అని ఉంది చూసారా, ఇక్కడ టైప్ అని ఉంది. ఈ టైప్లో ఈస్ట్ ఏషియన్ అని ఉంది కదా, ఇది తీసి మిడిల్ ఈస్టర్న్ అని పెట్టాలి. ఇది పెట్టి ఓకే ప్రెస్ చేసి మీరు ఫోటోషాప్ని రీస్టార్ట్ చేయాలి. చూడండి ఇప్పుడు రీస్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు అను సాఫ్ట్వేర్ అనేది అవసరం లేదండి. ఇంతకుముందు అను సాఫ్ట్వేర్ అందరూ యూజ్ చేసేవారు, దానికి లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తీసుకోకపోతే మళ్ళీ అది ఒక ఫ్రాడ్ చేసినట్లు. సో ఇప్పుడు మనం లైసెన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. తెలుగు టైపింగ్ అనేది ఎవరన్నా వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేశాను కదా, ఈసారి చూడండి ఆప్షన్ మార్చాను కాబట్టి ఈసారి చూసారా ప్రాపర్ వేలో వచ్చింది. సో ఇంతేనండి ఫోటోషాప్లో ఇన్స్టాల్ చేయడం. తర్వాత దీన్ని ఎలా కావాలంటే అలాగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్లో ఎలా చేస్తాం సేమ్ అంతే, ఇంక తేడా ఏమి ఉండదు. ఇంతేనండి ఫోటోషాప్లో. ఫోటోషాప్లో తెలుగు టైపింగ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేయాలి. ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ పర్ఫార్మెన్స్ అని ఉంది కదా, ఇందులో టైప్లోకి వెళ్ళి ఇక్కడ మిడిల్ ఈస్టర్న్ అనే ఆప్షన్ పెట్టాలి. పెట్టి ఓకే చేసి ఒకసారి మీ అప్లికేషన్ అనేది రీస్టార్ట్ చేయాలి. సిస్టమ్ అవసరం లేదు, అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇంతేనండి యూజ్ చేయడం. తెలుగు టైపింగ్ మీ సిస్టంలో చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. I should fuck her in the best, yeah.